లండన్ న్యూయార్కులో కరెంట్ పోయినా హైదరాబాద్లో పోదు. ఛాన్స్ ఇస్తే రెండేళ్లలో దేశమంతా 24 గంటల కరెంట్, బీఆర్ఎస్ సర్కార్ రాగానే మహారాష్ట్రలో 24 గంటల కరెంట్. ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల పదే పదే చెబుతున్న డైలాగ్స్. బీహార్ వెళ్లినా ఇదే మాట చెప్పారు. ఈ మాటల్ని ఇతర రాష్ట్రాల వారు నిజంగా నమ్మితే స్థితి ఏంటని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర రైతులు. రబీ సీజన్ మొదలవడం, కరెంటుకు డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలో అప్రకటిత కోతలు మొదలయ్యాయి. 24 గంటల కరెంటు దేవుడెరుగు, 7-8 గంటలు కూడా ఉండడం లేదంటున్నారు. అయితే రోడ్ ఎక్కడం లేదంటే సబ్స్టేషన్లు ముట్టడించేదాకా పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మున్ముందు పరిస్థితి ఏంటంటున్నారు. महाराष्ट्र के गोने कोने के छोटे कस्बे में भी 24 घंटा उच्चगत गुणवत्ता वाला पावर देंगे. सीन कट చేస్తే లైన్లు బ్రేక్ డౌన్, లో వోల్టేజ్ తో కాలిపోయే మోటార్లు, ఎగిరిపోతున్న ఫ్యూజులు, ఎండుతున్న రబీ పంటలు. ఇది తెలంగాణ పంట పొలాల్లో కనిపిస్తున్న గ్రౌండ్ సిచ్యుయేషన్. దేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రమని చెప్పుకుంటున్న తెలంగాణలోనే కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. దేశమంతా 24 గంటల కరెంట్ ఇస్తామని ఒకవైపు సర్కారు చెబుతున్నా రాష్ట్రంలో మాత్రం పరిస్థితి ఏమంత బాగాలేదు. బయట చెప్పినట్టుగా రాష్ట్రంలో 10 గంటలు కూడా పొలాలకు 3-phase కరెంట్ ఉండడం లేదు. కేసీఆర్ బయట అలా చెబుతుంటే రాష్ట్రంలో రైతుల బాధ ఎలా ఉందో చూడండి. కేసీఆర్ గారు రైతులకు హామీ ఇచ్చిండు, హామీ ఇచ్చిండు, హామీ ప్రకారం 24 గంటల కరెంట్ ఇవ్వమని సార్ డేలా ఆల్మోస్ట్ డేలా అది కూడా సార్ ఇప్పుడు ఒక లేబర్ కాన్స్టిట్యూషన్ రైతుల బాధలు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోవాలి సార్. రైతులకు నాణ్యమైన కరెంట్ మాట దేవుడెరుగు, పట్టుమని 10 గంటలు కూడా అందడం లేదు. ఉందో తెలియదు, టైంకి నీళ్లు పెట్టకపోతే మొక్కలు ఎండిపోతాయన్న భయంలో రైతులు ఉంటున్నారు. కరెంట్ రాక ఇప్పటికి సుమారు 20 రోజులు అవుతుంది. 20 రోజుల కంటే ఇయే రెండు కాలాలు తిరిగే లోపల కరెంట్ పోతుంది. ఒక రోజు మొత్తం అన్నం తినకోకుండా కరెంట్ ఇప్పుడు వస్తుందని ఆ మోటార్ దగ్గర స్టార్టర్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తాను. ఫోన్ చేస్తేనేమో మాకు మాకే తెలియదు మీకు ఎట్లా చెప్పాలని చెప్పేసి కరెంటు వాళ్ళు చెప్తారు. ఇచ్చే కరెంటు కూడా పొద్దున ఈ టైం టు ఈ టైం ఇస్తాం, లేదు నైట్ ఈ టైం టు ఇస్తాం అంటే రైతులు ఆ టైం బట్టి వాళ్ళు మోటార్ పోయడానికి అనుసరంగా ఉంటుంది. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఎప్పుడు ఇచ్చే తెలవట్లేదు, ఎప్పుడు పోయే తెలవట్లేదు కదా, అట్లా ఇబ్బంది అవుతుంది రైతులకి. ఇట్లా ఎండిపోతున్నాయి తోటలు, నల్లి తలిగింది మొన్నటిదాకా, తోటలన్నీ ఎండిపోతున్నాయి. అర్ధగంట సేపు ఉంటే పోతుంది, ఫోన్ చేస్తే సరైన సమయానికి ఎప్పుడవుతుందో తెలియదని గవర్నమెంట్ వాళ్ళు కరెంట్ ఆఫీస్ ఎంప్లాయీస్ అంటారు. మరి ఇది ఎప్పుడవుతుందో తెలంగాణ గవర్నమెంట్ అయినా ఇచ్చిన కాసేపు అయినా నైట్ అయినా డే అయినా ఎప్పుడైనా ఇచ్చేది మాకు. ఇవాళ మొక్కజొన్న పంట 70 రోజులు స్టేజ్కి వచ్చింది, కానీ ఇవాళ 15 రోజుల నుంచి ప్రభుత్వం అనేక గొప్పలు అంటే పత్రికల్లో కానీ మీడియాలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, దేశానికే తెలంగాణ ఆదర్శం, రైతులకు నేనే రైతు బాంధవుడని ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పుకోవటం విడ్డూరంగా ఉంది. ఇవాళ ఈ మొక్కజొన్న కానీ మిర్చి కానీ నోటికొచ్చిన పంట పూర్తిగా పెట్టుబడి పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు వరకు కూడా 15 రోజుల నుంచి విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ల ద్వారా కానీ స్వయంగా కలిస్తే మరి కరెంట్ ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి ఇస్తారు అంటే మాకు తెలియదు అనేది బాధ్యత రాహిత్యమైన సమాధానం చెప్తున్నారు. ఈ రబీలో వరి, మొక్కజొన్న, మిరప, పెసర్లు, మినుములు, సజ్జలు, నువ్వులు ఇలా చాలా రకాల పంటలు వేశారు రైతులు. ఎలాగూ 24 గంటల కరెంట్ ఉంటుందని అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే చీడపీడల నివారణ కోసం ఖర్చు పెట్టారు. అయితే ఇప్పుడు కరెంటు కోతలతో మొదటికే మోసం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల మొక్కలు ఎండిపోతున్నాయి. ఇలాగైతే తెచ్చిన అప్పులు కూడా మిగలవన్న బాధలో రైతులున్నారు. దీంతో రోడ్లపై ధర్నా చేస్తున్నారు, కరెంటు సబ్స్టేషన్లు ముట్టడిస్తున్నారు, ఎండిన పంటలు చూసి ఆవేదనతో ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి వందలాది మంది రైతులు రోడ్డెక్కుతున్నారు, సబ్స్టేషన్స్ ని ముట్టడిస్తున్నారు, కరెంటు కోతలకు నిరసనగా అక్కడే వంటా వార్పు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం సహా పలు జిల్లాల్లో ఇదే సీన్ కనిపిస్తోంది. నిర్మల్ జిల్లా ఎగ్గాం గ్రామంలో కరెంటు ఆఫీసర్స్ ని నిర్బంధించారు, తమకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలంటూ నిలదీశారు. పైనుంచే కరెంటు కోతలున్నాయని, తమ చేతుల్లో ఏమీ లేదని లోకల్ ఆఫీసర్లు చెప్పుకోవాల్సి వస్తోంది. మరోవైపు పొలాల్లో ఆటోమేటిక్ స్టార్టర్లు తీసేయాలని సీఎండీ ప్రభాకర్ రావు చెప్పడాన్ని రైతులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
అసలు కరెంట్ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పకుండా స్టార్టర్లు తీసేయాలి అన్నం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చేలల్లో ఎప్పుడూ పరిగాపులు పడాల్సిందేనా అని నిలదీస్తున్నారు. 24 గంటల కరెంట్ అంటారు, 24 గంటల కరెంట్ అన్నది పోయి తాపుకింత 12 గంటలు పోయి తాపు కొత్త అయినాక తెల్లందాక అత్తున్నాం పోతున్నాం పాములు తేళ్ళు ఊడుతున్నాయి. రేపు ఎవడు బాధ్యత? రైతే రాజ్యం అంటాడు. రైతుకి ఏదైనా ఉన్నదా? పాములు కుడితే సాగితే నువ్వు ఇస్తున్నావు 5 లక్షలు ఇస్తున్నావచ్చు. సత్తే 5 లక్షలల్లా మాకు ఎన్ని ఒక బత్తే ఒక 4 లక్షలు 10 లక్షలు ఒక సంవత్సరం 2 లక్షలు సంపాదించాడు. ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామన్న ఈ ప్రభుత్వము అసలు అమల్లో నొచ్చుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు రైతుకు బాధ కలుగుతున్న ఈరోజు రోడెక్కాల్సి వచ్చింది. ఈ కరెంటు నిరంతరంగా ఇయ్యకపోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే పంటను నష్టపోతున్నాం. అక్కడ వరకు నీళ్ళు అందడం లేదు, అక్కడ ఒక వరకు పంట అంతా నాశనం అయిపోతుంది. ఓవైపు ఘనంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెబుతూ రాష్ట్రంలో పట్టుమని 10 గంటలు కూడా ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. గ్రౌండ్లో రైతులకు మద్దతుగా నిరసనల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు రైతులకు మద్దతుగా నిర్మల్ జిల్లా భైంస, లోకేశ్వరం, కుబీర్ సహా పలు మండలాల్లో ఆందోళనలు చేపట్టాయి. కేసీఆర్ బయట రాష్ట్రాల్లో చెప్పేదొకటి, ఇక్కడ జరుగుతోంది మరొకటి అంటూ ఫైర్ అవుతున్నారు. ఓవైపు పంటలు ఎండిపోతుంటే ఏం చేస్తున్నారని ఆఫీసర్లను అడుగడుగునా రైతులు నిలదీస్తున్నారు. ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందంటూ ఫైర్ అవుతున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకైనా కరెంట్ ఇవ్వాలంటున్నారు. అర్ధరాత్రి ఇస్తే తమ పరిస్థితి ఏంటని అంటున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏసీడీ బిల్లులు రద్దు చేయాలని, రైతులకు నాణ్యమైన 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలంటూ అంబేద్కర్ చౌరస్తాలో నేతలు రాస్తారోకో చేశారు. ప్రస్తుతం కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకపోవడంతో రైతులకు బావుల దగ్గర పడిగాపులు తప్పడం లేదు. మరోవైపు కాంగ్రెస్ లీడర్లు తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆందోళన చేపట్టారు. కరెంటు కోతలకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వాలే వాలే.